హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను రమేష్ రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ కనుక చూసుకుంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ లోపల మనకు వివిధ రకాల ఉద్యోగాలు అనేటివి ఉన్నాయి ఎన్ఐఏబి హైదరాబాద్ అనేది మనకు గచ్చిబౌలి దగ్గరలో ఉంటుంది దీని లోపల ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి దాంతోపాటుగా ప్రాజెక్ట్ స్టాఫ్కి సంబంధించి కొన్ని ఉద్యోగాలు కూడా ఉన్నాయి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు చూసినట్టయితే మనకు ఇంటర్మీడియట్ డిప్లొమాతో పాటు అర్హతతో ఉద్యోగాలు అంటున్నాయి అదేవిధంగా ప్రాజెక్ట్ స్టాఫ్కి పీజీ అర్హతతో ఉద్యోగాలు అంటున్నాయి వీటికి ఎటువంటి ఫీజు అవసరం లేదు కేవలం ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది అప్లికేషన్ ఫామ్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది ఎటువంటి ఫీజు అనేది లేదు కాబట్టి అర్హతలు ఉన్నవాళ్ళు పూర్తి వివరాలు తెలుసుకొని అప్లికేషన్ చేసుకోండి సో వీడియోని పూర్తిగా చూ చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు అందరికన్నా ముందుగా ఉద్యోగ నోటిఫికేషన్ అనేది తెలుసుకోండి చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయితే ఫీల్డ్ అసిస్టెంట్ సంబంధించి నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి వీటికి ఇంటర్మీడియట్ విత్ డిప్లొమా ఇన్ అనిమల్ హస్బెండరీ ఆర్ వెటర్నరీ సైన్సెస్ అనేది దీనిలో ఇచ్చారు అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఉన్న వాళ్ళకి క్యాండిడేట్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ లార్జ్ అనిమల్ హ్యాండ్లింగ్ లార్జ్ అనిమల్ బ్రీడింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ గోడ్స్ విత్ ఎబిలిటీ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ కన్నడ హిందీ అండ్ తెలుగు వీళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు థర్టీ ఇయర్స్ అనేది ఏజ్ లిమిటెడ్ అని ఇచ్చారు కేటగిరీ వైజ్గా ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఫెలోషిప్ అమౌంట్ కనుక చూసుకుంటే మనకు ఇరవై వేల రూపాయలు ప్లస్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇచ్చారీ అంటే దాదాపుగా మనకు బాగానే వస్తుంది శాలరీ అనేది మిగతా ఉద్యోగాలకు చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ త్రీ పోస్టులు అనేవి ఉన్నాయి వీటికి ఎంఎస్సీ లైఫ్ సైన్సెస్ బయోటెక్నాలజీ బయోకెమిస్ట్రీ మైక్రో బయాలజీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ వెటరీ సైన్స్ విత్ నెట్ క్వాలిఫికేషన్ లేదా నాన్ నెట్ క్వాలిఫైడ్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ లైఫ్ సైన్సెస్ కెన్ ఆల్సో అప్లై అని ఇచ్చారు ఎవరికన్నా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు అది ఎక్స్పీరియన్స్ అనేది మాలిక్యులర్ బయాలజీ జీనోమిక్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ ఎనిమల్ జెనెటిక్స్ అండ్ రీడింగ్ నానోటెక్నాలజీ అండ్ హ్యావింగ్ ఎక్స్పర్టైజ్ టు వర్క్ విత్ లార్జ్ ఎనిమల్ మోడల్ విల్ బి గివెన్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చారు థర్టీ ఫైవ్ ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు రిలాక్సేషన్ కేటగిరీ వైజ్గా ఎస్సి ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి ఉంటుంది ఫెలోషిప్ అమౌంట్ వచ్చేసి ముప్పై కోళ్ళు దాంతోపాటు ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ఏ అనేది ఉంటుంది అయితే ఇంకో చూసుకుని ప్రాజెక్ట్ అసోసియేట్ టూ అనేది ఒక పోస్ట్ ఉంది దీనికి సంబంధించి చూసుకున్నైతే మనకు ఎంఎస్సీ లైఫ్ సైన్సెస్ బయోటెక్నాలజీ బయో కెమిస్ట్రీ మైక్రోబయాలజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వెటనరీ సైన్సెస్ విత్ నెట్ క్వాలిఫికేషన్ ఆర్ నాన్ నెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ అబో్ మెన్షన్ డిసిప్లిన్ కెన్ ఆల్సో అప్లై అని ఇచ్చారు ఎవరికైనా సరే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ సోషియో ఎకనామిక్ ఆస్పెక్ట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఎబిలిటీ టు డెవలప్ నానో క్యారియర్స్ ఫర్ డెలివరీ ఆఫ్ న్యూట్రియంట్ విల్ బీ గివెన్ ప్రిఫరెన్స్ అని ఇచ్చారు థర్టీ ఫైవ్ ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు కేటగిరీ వైజ్గా ఎస్సీ ఎస్సీ ఓబీసీ క్యాండిడేట్స్కి రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఫెలోషిప్ అమౌంట్ చూసుకుంటే థర్టీ ఫైవ్ థౌజండ్ ప్లస్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ హెచ్ఆర్ఏ అనేది ఉంటుంది ఇవన్నీ ఉద్యోగాలు కూడా మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ నియర్ గచ్చిబౌలి దగ్గరలో ఉంటుంది ఇది కేంద్ర ప్రభుత్వ పరిధి లోపల పనిచేసే సంస్థ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ లోపల పనిచేసే సంస్థ ఇది నియర్ మన గౌలిదొడ్డి లోపల గచ్చిబౌలి దగ్గరలో ఈ ఇన్స్టిట్యూట్ అనేది ఉంది దీనిలో ఉన్న ఈ ప్రాజెక్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు యాద్గిరి డిస్టిక్లో ఉన్న దాని గురించి ప్రాజెక్ట్ అనేది ఉంది కాకపోతే ఇది హైదరాబాద్లోనే ఎక్కువ వర్క్ అనేది ఉంటుంది అంటే అప్లికేషన్ సంబంధించి ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ లింక్ అనేది మనకు ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఒకటి వరకు ఉంటుంది అంటే చివరి తేదీ వచ్చేసి మనకు పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఒకటి అంటే జూలై పంతొమ్మిది అనేది చివరి తేదీగా ఉంది ఆ లోపల ఎవరికైతే అర్హతలు ఉన్నాయో వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది ఎటువంటి లేదు కాబట్టి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఐఏబి డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోపల మీరు నోటిఫికేషన్ అనేది పూర్తిగా చదువుకొని అర్హతలు చూసుకొని వాళ్ళు ఆన్లైన్ లోపల అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ కన్నా ముందు చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ టెక్నికల్ ఇష్యూస్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సర్వర్ బిజీ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే సూటబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని సెలక్షన్ అనేది స్క్రీనింగ్ చేసి తర్వాత ఈమెయిల్ ద్వారా ఇంటర్వ్యూ ఇంటిమేట్ చేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు సెలక్షన్ కమిటీ అది కూడా ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ ఉంటుంది ఒరిజినల్ డాక్యుమెంట్స్ దాంతో పాటుగా సపోర్ట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అవి కూడా జాయినింగ్ టైం లోపల సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎవరు కూడా హార్డ్ కాపీ సెండ్ చేయాల్సిన అవసరం లేదు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఒకసారి కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన వెబ్సైట్ లోపల పూర్తి వివరాలు అనేది తెలుసుకోవచ్చు సో ఇవి నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పూర్తి వివరాలు అందజేస్తాను అదేవిధంగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మని కనుక క్లిక్ చేసినట్టడితే మీకు అందరికైనా ముందుగా ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్